వాళ్ళకి బాబు మనకు దూరం అయి 18 ఏళ్లు పూర్తయ్యాయి. తొలి కాన్పులో పుట్టిన బిడ్డ కలకాలం ఉండాలని, వాడితోనే తలకొరువు పెట్టించుకోవాలని కన్నవాళ్లు కోరుకుంటారు. కానీ మనకే అదృష్టం లేకపోయింది. శారద, తప్పులు చేసే వాళ్ళని శిక్షించే అధికారినైనా ప్రతి ఏడాది ఈ రోజున తప్పు చేసిన నేరస్తుల్లా బాధపడుతుంటాను. నా పొరపాటికి తొందరపాటు చూడవటం వల్లనే మనకు పెద్దాడు దూరం అయ్యాడు. మీ బిడ్డను దూరం చేస్తున్న దేవుడు తన తప్పును సరిదిద్దుకోవాలనేమో నన్ను మీ దగ్గరికి పంపించాడు. రాబాబు, నువ్వు అన్నది నిజమే కావచ్చు. మా పెదబాబు లేనిలో తీర్చడానికే నిన్ను మా మధ్యకు పంపించాడేమో. అమ్మా, రవణ్ నీకు ఇష్టమని చేసిన ఈ లడ్లు, ప్రతి ఏడాది రవణ్ణే పేరు మీద ఎవరికో ఇచ్చే ఈ బట్టలు, ఈసారి రాజు నీకు ఇవ్వమ్మా. అమ్మా, చేసే పనికి అర్థం ఉండాలి. ఎక్కడి మనిషో ఎలాంటి మనిషో తెలియని వాడిని అన్నయ్యతో పోలిస్తే సహించా, కానీ ఇప్పుడు అన్నయ్య స్థానాన్నే ఇస్తానంటే మాత్రం నేను భరించలేను. అది కాదు బాబు, మీ అన్నయ్య దూరం అయిన ఈ రోజున అందరి కళ్ళకి రవిలాగా కనిపించే ఈ రాజాకి నా చేత్తో బట్టలిచ్చి మిఠాయి తినిపిస్తే నా మనసుకు తృప్తిగా ఉంటుందిరా. అమ్మా, కన్నవాడినైనా నాకంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇతరే మీకు ఎక్కువైతే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి బాబు. కాకపోతే నీతి, నిజాయితీ, ప్రేమ, అభిమానం అన్నిటికీ మరో పేరైన రవణ్ ఎలాగైతే మీరు భావిస్తే నా మనసుకు శాంతి ఉండదు. శేఖర్, ఎన్నో ఏళ్ల క్రితం దూరం అయిపోయిన మీ అన్నయ్య మీద ఇప్పటికీ నీకింత అభిమానం, గౌరవం ఉండటం చాలా గొప్ప విషయం. నీ మనసుకు నచ్చని నాలాంటి వాడిని నీ మనసులో ఉన్న మీ అన్నయ్యతో పోలిస్తే నువ్వు ఒప్పుకోకపోవడం తప్పు కాదు. గుడ్. అమ్మా, తెగిన గాలిపటంలా ఎక్కడి నుంచో వచ్చి పడ్డ నా కోసం మీ కన్న కొడుకు మనసు బాధ పెట్టద్దు. ఎలా వచ్చానో అలాగే పోయే మనిషిని నేను, కానీ చివరి వరకు మీ కండగా ఉంటూ మీ పేరు ప్రతిష్టలు నిలిపేది శేఖ. అందుకే అతని మనసు బాధ పెట్టడం మంచిది కాదు. అతని మాటను మన్నించండి. వస్తానమ్మా. శారద, కొన్ని బాధలను భరించాలని నుదుట రాసి ఉంటే మనం ఏం చేయలేం. ఆ బాధను దిగమింగటం తప్ప. అమ్మా, బాబు, ఉదయం నుంచి మనసుని ఎంత చంపుకున్నా, ఆశని ఎంత అణుచుకున్నా నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయానమ్మా. అమ్మ చేత్తో పెడితే తినే అదృష్టాన్ని ఎన్నో ఏళ్ల క్రితం పోగొట్టుకున్న నేను మళ్ళీ పొందాలని ఇలా వచ్చానమ్మా. ఏదమ్మా, నీ చేత్తో చేసిన తీపి నాకు తినిపించు. తప్పకుండా బాబు, తప్పకుండా. పొద్దున్ను వెళ్ళిన దగ్గర నుంచి నాలో నేను ఎంత కుమిలిపోయానో తెలుసా? కానీ చిన్నవాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేకే నోరు మూసుకోరుకున్నాను. మళ్ళీ నువ్వే వచ్చావు, చాలా సంతోషం బాబు. ఉండు బాబు, తెస్తానుండు. తిను బాబు.